అందరికీ నమస్తే అండి. టీడీపీ, జనసేన ఈ రెండు పార్టీలతో పాటు బీజేపీ కూడా ఈ పొత్తులో కూటమిలో కలిసే అవకాశాలు ఉన్నాయి. సో దానికి సంబంధించి ఫైనల్ చర్చలు ఈరోజు ఢిల్లీలో జరగబోతున్నాయి. అయితే మధ్యలో బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించాలంటే ఏం చేయాలి, ఏమైనా కాపుల ఓట్లు చిరంజీవి గారికి రాజ్యసభ ఇవ్వడము, ముద్రగడ పద్మనాభం గారిని బీజేపీలోకి చేర్చుకోవడము, వాళ్ళని అంటే సెపరేట్గా బీజేపీ పోటీ చేస్తే ఈ ప్రతిపక్ష ఓట్లు చీలిపోతే జగన్మోహన్ రెడ్డి గారు, ఇలా రకరకాల ప్రయత్నాలు చేసి చివరికి ఏవి సక్సెస్ కాకపోవడం, మళ్ళీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చాలా క్లియర్గా ఉండడం, టీడీపీ జనసేన వైపే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చాలా క్లియర్గా ఉండడంతో ఇంకా బీజేపీ కూడా ఒక నిర్ణయం తీసుకొని టీడీపీ జనసేనతో కలిసి వెళ్ళాలని నిర్ణయించారు. అయితే సీట్ల విషయంలో బీజేపీ ఒకవేళ ఈ పొత్తులో కలిస్తే సీట్ల విషయంలో పెద్దగా పేచీలు అయితే ఉండవు, మేబీ 2014 కంటే ఒక 2-3 సీట్లు ఎక్కువ ఉంటాయి. 2014 ఎంపీ సీట్లు విశాఖపట్నం ఒకటి ఇచ్చారు, నరసాపురం ఒకటి ఇచ్చారు, అలాగే రాజంపేట ఒకటి ఇచ్చినట్టున్నారు కదా, మూడుతో పాటు 4 ఎంపీలు ఇచ్చారు అనుకుంటా. సో ఇప్పుడు కూడా 4 ఎంపీలు ఇస్తారు, మేబీ అప్పుడు 3 ఎంపీలే ఇచ్చారేమో, ఇప్పుడు 4 ఎంపీ సీట్ ఒకటి ఇస్తారు. విశాఖపట్నం ఎంపీ సీట్ ఆశిస్తున్నారు, నరసాపురం ఎంపీ సీట్ ఆశిస్తున్నారు, నరసాపురం రఘురామకృష్ణరాజు గారు బీజేపీకి వెళ్ళి పోటీ చేస్తారు. మామూలుగా బీజేపీ కనుక ఈ కూటమిలో లేకపోతే రఘురామకృష్ణరాజు గారు టీడీపీకి వెళ్తారు, కానీ బీజేపీ కూడా కలిసింది కాబట్టి ఆయన బీజేపీలోకి వెళ్ళి కూటమి తరఫున పోటీ చేస్తారు. విశాఖపట్నం నుంచి పురంధేశ్వర్ గారు, రాజంపేట నుంచి మరో అభ్యర్థి, వీటితో పాటు మరో ఎంపీ సీట్ కూడా తిరుపతి కానీ ఇంకేదో ఎంపీ సీట్ అయితే అడుగుతున్నారు. ఇలా 4 ఎంపీ సీట్లు ఉంటాయి, వీటితో పాటు 8 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. 8 అసెంబ్లీ సీట్లు కూడా మనకు క్లారిటీ, విశాఖపట్నం నార్త్ విష్ణుకుమార్ రాజు గారు రెడీగా ఉన్నారు, కైకలూరు కామినేని శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు, ఆళ్ళగడ్డ భూమ కిషోర్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు, అలాగే ధర్మవరము గోనుగుంట్ల సూర్యనారాయణ గారు ఉన్నారు, అలాగే జమ్మలమడుగు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఇలా ఎక్కడైతే బీజేపీకి బలమైన నాయకులు ఉన్నారో వాళ్ళు పోటీ చేయడానికి రెడీగా నియోజకవర్గాలు ఉన్నాయో, అసెంబ్లీలు ఉన్నాయో అవే అడుగుతారు, పొత్తులో భాగంగా వాళ్ళు అవే అడుగుతారు. సో ఓవరాల్గా ఒక 8 అసెంబ్లీ సీట్లు, 8కి గాను ఒక 6 నియోజకవర్గాల్లో వాళ్ళు రెడీగా ఉన్నారు, ఇంకొక 2 చోట్ల బీజేపీ నాయకులు కొంతమంది కేటాయిస్తారు. ఇలా 4 పార్లమెంటు స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలు వీళ్ళ మధ్య పొత్తులో భాగంగా షేర్ చేసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ రిపోర్ట్లు తెప్పించుకున్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు కూడా, ఒక రిపోర్ట్ ఇచ్చారు కేంద్ర పెద్దలకి, మనం పొత్తుకు వెళ్తే లాభం ఏంటి, నష్టం ఏంటి, మనకి ఏ సీట్లు మనకు అవకాశం ఉంది, తర్వాత ఎలా సీట్లు షేరింగ్ ఓట్ షేరింగ్ ఎలా ఉంటుంది, దానివల్ల యూజ్ ఏంటి, ఇదంతా కూడా ఓవరాల్ రిపోర్ట్ ఇచ్చారు. సో ఆ రిపోర్ట్ చూసిన తర్వాత ఇంటెలిజెన్స్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు చూసిన తర్వాత బీజేపీ పెద్దలు ఒక నిర్ణయం తీసుకొని సరే చంద్రబాబు గారితో మాట్లాడదామని చెప్పి ఈరోజు రమ్మన్నారంట. ఈరోజు చంద్రబాబు గారు వెళ్తారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక 2-3 రోజుల్లో ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది. చంద్రబాబు గారితో ప్రాథమికంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారితో ఫైనల్ చేసుకొని మొత్తం 3 కలిపి కంబైన్డ్గా ఒక ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి పొత్తునైతే ప్రకటిస్తారనమాట. సో ఇదంతా పట్టడానికి ఒక 1 రోజులు పట్టవచ్చు, మేబీ ఫుల్ క్లారిటీ రావడానికి, ఇంక్లూడింగ్ సీట్స్ విషయంలో కూడా క్లారిటీ రావడానికి 1 రోజులు అయితే పట్టవచ్చు అనమాట. సో ఇది బీజేపీ టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి అత్యంత కీలక సమాచారం. సో జనసేన పార్టీకి 27 నుంచి 32 సీట్లు అసెంబ్లీ సీట్లు, బీజేపీకి 8 అసెంబ్లీ సీట్లు, జనసేన పార్టీకి 3 ఎంపీ సీట్లు, బీజేపీకి 4 ఎంపీ సీట్లు. సో ఆ 7 పోగా మిగిలిన 18 ఎంపీ సీట్లలో టీడీపీ పోటీ చేస్తుంది. సో చాలా క్లియర్గా ఉంది, దీనిలో ఎటువంటి పుకార్లకు తావులేదు. థ్యాంక్ యూ.